మిత్రులారా, బీట్రూట్తో కూర ఎంతమంది తింటున్నారు? నెలకొకసారైనా తింటారా? యూజువల్గా దాన్ని అంత ఎక్కువ వాడరు. క్యారెట్ వాడినట్టు, లేకపోతే ఆలుగడ్డ వాడినట్టు, పొటాటో వాడినట్టు బీట్రూట్ ఎక్కువ వాడరు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే బ్రెయిన్కి ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మన మగమహారాజులు సెక్సువల్ స్టామినా పవర్ పెరగాలి, ఎక్కువసేపు తొందరగా నాకు అవుట్ అయిపోతుంది, తొందరగా లీక్ అయిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇటువంటి అంటుంటాం, దానికి నామకరణాలు పెడతారు. ఇటువంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా బీట్రూట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీంట్లో బోరాన్స్ అని ఉంటాయి. ఈ బోరాన్స్ వెళ్ళి టెస్టోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి, మేల్ హార్మోన్ అది. దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల లిబిడో అంటారు, అదే ఆ క్రేవింగ్, ఆ కోరికలు కలగడం ఒకటి, ప్లస్ ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ కావడం, ఇదంతా కూడా ఈ బీట్రూట్ జ్యూస్లో జరుగుతుంది. తీసుకోవచ్చు. ఏన్షియన్ రోమన్స్ దీన్ని బాగా వాడేవాళ్ళు అంట. ఏజ్ పెరిగే కొద్దీ బీట్రూట్ వాడడం ఎక్కువ చేసుకునేవాళ్ళు అంట. చిన్నప్పుడు అంత అవసరం ఉండేది కాదు వాళ్ళకి. కాస్త ఏజ్ మిడిల్ ఏజ్ అలా రావడం మొదలగానే బీట్రూట్ జ్యూస్లో ఒక గ్లాసు, రెండు గ్లాసు బీట్రూట్ కూర తినడం ఇలా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సెక్సువల్ స్టామినా అనేది మెయింటైన్ అయ్యేది అని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి కొన్ని. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే అంటారో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైతే హార్ట్కి మంచిది దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే క్యాన్సర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ టెండెన్సీ ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కదా ఆల్రెడీ సఫర్ అవుతున్నారు అంటే మీరు చేయాల్సిన పని ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. మీరు అది ఎప్పుడైనా తీసుకోండి, మొత్తానికైతే బీట్రూట్ జ్యూస్ లోపల పడాలి. అలా తీసుకోగలిగితే ఆ క్యాన్సర్ సెల్స్ లైనప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది, దాన్ని స్ప్రెడ్ కానీది ఇది. కాబట్టి ఒక బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలండి? ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి విషయం.